చెప్తారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరు కూడా సమర్థించరు, ఎందుకంటే ఆ రోజున రెచ్చగొట్టే రకంగా అసలు ఎవరు మాట్లాడారు అనే విషయం గనక పరిగణలోకి తీసుకుంటే, ఉదయనిధి స్టాలిన్ అసలు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ కూడా రెచ్చగొట్టే రకంగా మాట్లాడడమే కదా మరి ఆ వ్యాఖ్యలు. కేవలం రాజకీయ లబ్ధి కోసమో లేదంటే ఇంకేదో ఇంకేదో వారి వారికి ఉండొచ్చు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన ప్లేస్, తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్లేస్ రెండు వేరు వేరు. ఒకటి, అది ఒక క్లోజ్డ్ హాల్లో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది బహిరంగంగా మాట్లాడింది. ఇక్కడ ఇప్పుడు ముందు ఇద్దరు ఇద్దరు వక్తలు మాట్లాడారు, అందులో సనాతన ధర్మం అంటే ఏంటో ఇంతవరకు ఏం చెప్పాల. సనాతన ధర్మం అంటే ఏం చెప్పారు, ఏం చెప్పారు, అది ఒక జీవన విధానం అని చెప్పాను. జీవన విధానం అని ఎక్కడ లేదే, మీరు చెప్తున్నారు హిందూ మతం కూడా జీవన విధానం. సనాతన ధర్మం అంటే ఏమున్నదండి చెప్పండి. జీవన విధానం అని సనాతన హిందూ మతాన్ని ఒక జీవన విధానం సనాతనము అంటే చెప్తారు వినండి, శివానంద్ గారు చెప్తారు వినండి. సమాజంలో ఈ సనాతన ధర్మం మార్పు చెందుతూ వచ్చింది అన్నారు. అసలు సనాతనం అంటే అర్థమే మార్పు చెందనిది, మార్పు చెందని దాన్ని మీరు మారుతూ వస్తుంది అని చెప్పారు సత్యమూర్తి గారు. ఇక్కడ మార్పు ఇలా ఎందుకు వచ్చింది, శివానంద్ గారు చెప్తారు పూర్తిగా మొత్తం విశ్లేషిస్తారు. నేను చెప్పనివ్వండి, మారు చెప్తే ఆయన చెప్తారా ధర్మం గురించి. సనాతనము అంటే హిందూ ధర్మము అనేది సనాతనమైన హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు, మళ్ళీ మీరు రెండు కలుపుతున్నారు. ధర్మము అనేది పలు రకాలుగా ఉండదండి, ధర్మం అనేది ఒకే రూపకంగా ఉంటుంది. ఆ ధర్మమే సనాతనమైనది, ఆ సనాతన ధర్మం అనేది నిత్య నూతనమైనది. మరొకటి అందమైనది, పెద్దగా ఉంటది, లావుగా ఉంటది, ఇది కాదు. సనాతన ధర్మంలో ఏముంది, మనుస్మృతికి సనాతన ధర్మానికి సంబంధం ఉందా, హిందూ మతానికి మనుస్మృతికి సంబంధం ఉందా, ఏమేమి ఉన్నాయో చెప్పండి మీరు. అంటే ఇప్పుడు మీరు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తారా, మీరు మాట్లాడేది అదేనా? నాకు కాదండి, వంద కోట్ల మంది ఫాలో అవుతున్న ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సమర్థిస్తారా? నేను చెప్తున్నా ఒకసారి వినండి. వైరస్ ఇప్పటి వరకు మనం పెద్దగా సఫర్ అయిన వైరస్ కరోనా వైరస్, ఎఫెక్ట్ దానితో ఎఫెక్ట్ అయిన మనుషులు 2% మంది, 2% మందే ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ భారతదేశంలో 140 కోట్ల మందిలో 120 కోట్ల మంది, 120 కోట్ల మంది పైగా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాము, శూద్రులు అనబడే కమ్మ రెడ్డి కాపు ఇట్లాంటి కులాలతో పాటు అనేక మంది శూద్రులు కూడా ఉన్నారు. మొత్తం శూద్రులే 90% కంటే, అంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ 3 కులాల వాళ్ళు 10% కూడా ఉండరు. ఈ 10% కూడా ఉండని వాళ్ళు, బ్రాహ్మణుడు తల నుంచి వచ్చాడని, క్షత్రియుడు భుజాల నుంచి వచ్చాడని, వైశ్యుడు తొడల నుంచి వచ్చాడని, మిగిలిన కులాలన్నీ వాళ్ళందరూ కూడా పాదాల నుంచి వచ్చారని చెప్పిన తర్వాత అది 90% మందిని మీరు శూద్రులు, మీరు మాకు సేవ చేయాలి అని రాసుకున్నది. అంత కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మరి చెప్పండి, ఇంతకుముందు కుల వ్యవస్థ కాదు, వ్యక్తి వ్యక్తి యొక్క జీవన విధానం అండి, కులాల యొక్క జీవన విధానం అని ఎక్కడ చెప్పలేదు. సనాతన ధర్మం వ్యక్తి యొక్క జీవన విధానం తర్వాత వచ్చింది, తర్వాత మనం పెట్టుకున్నది. ఆ కుల వ్యవస్థని సనాతన ధర్మాన్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉన్నది. సనాతన ధర్మం అంటే మన జీవన విధానము, ప్రస్తుత జీవన విధానాన్ని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సనాతన ధర్మం తీసుకోకూడదా? భగవంతుణ్ణి నమ్మటం నమ్మకపోవటం అనేది కూడా వ్యక్తిగత విషయమే. మీరు భగవంతుణ్ణి నమ్మకపోయినా, నేను భగవంతుణ్ణి నమ్మినా ఎవ్వరికి ఏమి ప్రమాదం లేదు. అండి గతంలో మమ్మల్ని కమ్మరి కుమ్మరి మంగళి ఇట్లా మాకు రకరకాల పేర్లు పెట్టారు, మా కులం అదే అన్నారు. కాదండి కాదు, టీవీరావు గారు మీరేం చెప్పదలుచుకున్నారు, టీవీరావు గారు మీరేం చెప్పదలుచుకున్నారు, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలే సరైనవా? మీరు ఇక్కడ సమర్థిస్తున్నారా? మీరు యూరోపియన్స్, యూరో ఇరానియన్స్, మీరు వచ్చి మమ్మల్ని ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు, నాకు అర్థం కాదు. మీకు శతకోపం పెట్టారు, మాలమాదిగలు అన్నారు. ఏ విధంగా మమ్మల్ని కమ్మరి గుమ్మరి ఈ పేర్లు కాదు రావు గారు, ఒక్కసారి ఒక ప్రశ్న వేస్తున్నారు వినండి. శతకోపం పెట్టారు రావు గారు, రావు గారు ఒక్క నిమిషం, మమ్మల్ని టీవీ రావు గారు, టీవీ రావు గారు ఒక్క నిమిషం, మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయి కానీ మా కులాల వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకునేవారు? టీవీ రావు గారు కాదండి, మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ వేరు, మీరు చెప్పేది వేరు పూర్తిగా. టీవీరావు గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి, టీవీరావు గారు, టీవీరావు గారు, టీవీరావు గారు, టీవీరావు గారు, మనం మాట్లాడుతుంది వేరే, మీరు డైవర్ట్ అవుతున్నారు సబ్జెక్టు. మమ్మల్ని మా మాలమాదిగల్ని బీసీ మమ్మల్ని కుమ్మరి మంగళి రకరకాల పేర్లు పెట్టి మమ్మల్ని హింసించి ఈ రోజు మమ్మల్ని అంతలా చూశారు కాబట్టి. కాదండి కాదు, టీవీరావు గారు ఒక నిమిషం వినండి సార్, ప్లీజ్ ఒక్క నిమిషం సార్, సార్ టీవీరావు గారు ఒక్క నిమిషం వినండి, టీవీరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. మాలమాదిగలను తిట్టిన తర్వాత ఊరి చివరి పెట్టిన తర్వాత టీవీరావు గారు, టీవీరావు గారు, టీవీరావు గారు, టీవీరావు గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, మనం మాట్లాడే సబ్జెక్ట్ వేరు, మీరు పూర్తిగా కుల వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నారు. మీరు కాదు, మేము తెచ్చుకున్నాం, మేము పోరాడి తెచ్చుకున్నాం ఈ దేశానికి సంబంధించిన మేము, మేము ఈ దేశానికి సంబంధించిన మూలని వసలు. మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, మీరెవరు అసలు? ఈ దేశానికి సంబంధమే కాదు మీరు, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు మేము, మీరెవరు? ఈ దేశానికి సంబంధించిన మా మీద మీరు రుద్దుతారేంటి? టీవీరావు గారు, టీవీరావు గారు, టీవీరావు గారు, టీవీరావు గారు, టీవీరావు గారు కాదు కాదు, టీవీరావు గారు ఒక్క నిమిషం సార్ కాదు, టీవీరావు గారు మీరు వినాలి, వన్ సైడ్ టాక్ వద్దు టీవీరావు గారు.